నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ రాష్ట్ర పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతర్వేది రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని అనుమానం. గతంలో తుని రైలు దహనం, రాజధాని భూములు తగులబెట్టించిన ఘనత చంద్రబాబుదని ఆరోపించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. అనంతలక్ష్మి టెక్స్టైల్స్ లిమిటెడ్ తణుకు కంపెనీ మూసివేత ప్రయత్నాలు ఆపాలి. తణుకు నుంచి వచ్చిన కార్మికులు గుంటూరులోని నూజివీడు సీట్స్ కార్యాలయం ఎదుట ధర్నా. అంతర్వేది రథం దహనం ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన, విశ్వ హిందూ పరిషత్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు. అక్రమంగా అరెస్టు చేసిన హిందువులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో బృహత్తర కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందుకు పడింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన పెద్ద హామీ నేటి నుంచి అమలు కానుంది. 871,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు 27,168.83 కోట్లను ప్రభుత్వం 4 విడతల్లో నేరుగా ఆయా ఖాతాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో 6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేశారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్క చెల్లెమ్మలకే వదిలేస్తామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పుల మినహాయించుకోకూడదని సర్కార్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం అన్నది బహుశా ఇంత స్థాయిలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎప్పుడూ కూడా తలబెట్టింది కాదు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. మీ అందరికీ ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంటూ ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలుంటాయో ఆ మొత్తం రుణాన్నంతా కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, పట్టణ ప్రాంతంలో అయితేనేమి, దాదాపుగా 871,000 స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా 87,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటి వరకు వారికి బ్యాంకుల్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను ఎన్నికల నాటి వరకు వాళ్ళ చేసిన అప్పులుగా వారి బ్యాంకు అవుట్ స్టాండింగ్స్ కింద ఉంటే చెప్పిన ఈ మాట ప్రకారం 4 వాయిదాల్లో ఈ అక్క చెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం ద్వారా, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఆ సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రిగా ఈ డబ్బును మీ ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాను. ఒంగోలు పోలీస్ శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పేరెంట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పాల్గొన్నారు. ఈ పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 19వ బ్యాచ్కి చెందిన 398 మంది మహిళా పోలీసులకు పాసింగ్ అవుట్ పేరెంట్ కార్యక్రమం జరిగింది. Thank you.
నవి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మార్చిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వంలో నవరత్నాల అమలుకు కృషి చేస్తూ ఉన్నారు. హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి దీనిలో భాగంగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వీక్లీ యాప్ గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వారంలో ఒకరోజు సెలవును పొందే అవకాశం కల్పించి అంతర్వేది రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు నాయుడు ప్రమేయముందని, గతంలో రైలు దహనం రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుదని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. సిబిఐ రాష్ట్రానికి రావొద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సిబిఐ విచారణ కోరుతున్నారన్నారు. మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి మాట్లాడుతూ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నేడు పండుగ రోజన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. 90 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ద్వారా మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగనన్నకు తెలియదన్నారు. అలాగే అంతర్వేది విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు వారి కుట్రని నేను చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు చూస్తే తుని ట్రైన్ తగలబెట్టిన సంఘటనలో కానీ రాజధాని రైతుల భూములు కాల్చిన విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయాలని చూశారు. వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా అది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు వైఎస్ఆర్సీపీ చేసిందని. ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి. సో ఈ రోజు కూడా జగన్ గారికి ఒక మతాన్ని ఆపాదించాలి, ఆయన్ని ఏ విధంగా అయినా బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో అంతర్వేది విషయాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్షాల డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ అది అడగడానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడికి అర్హత లేదు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్రానికి సిబిఐ రాకూడదు అని చెప్పి జీవో ఇష్యూ చేసిన పెద్ద మనిషి, తన ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోమంటే వేసుకోని అన్న పెద్ద మనిషి ఈరోజు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కానీ మేము తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆయన ఆదేశం ఇస్తున్నారు, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడే కుల రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సిబిఐ ఎంక్వైరీలో తెలుగుదేశం కుట్ర కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నర్సరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ, జనసేన, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతర్వేది ఘటనలో అరెస్టు చేసిన బీజేపీ, జనసేన, విశ్వ హిందూ పరిషత్ సభ్యులను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు అమర సైదారావు, నర్సరావుపేట జనసేన ప్రధాన కార్యదర్శి రాజా భరత్ పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట పార్లమెంటు జిల్లా భారతీయ జనతా పార్టీ అలాగే మిత్రపక్షమైన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థల మీద జరుగుతున్న దాడిని నిరసిస్తూ ఖండిస్తూ అలాగే అంతర్వేదిలో అరెస్ట్ చేసిన హిందూ బంధు సోదరుల్ని అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని తక్షణమే విడుదల చేసి బేషరతుగా వారి మీదున్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మొన్న అంతర్వేదిలో జరిగిన దుర్ఘటన మీద ఇవాళ మేము జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా కలిసి ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడానికి అని చెప్పి మేము ఇవాళ ఇక్కడికి చేరుకున్నామండి. కాకపోతే అంతర్వేదిలో ఇవాళ మొన్న అరెస్ట్ చేసిన హిందూ భక్తులను నాయకులందరూ కూడా కరెక్ట్ హిందూ భక్తులను వెంటనే రిలీజ్, బేషరతు మీద ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటూ మేమందరం ఇవాళ నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్లో మేము మెమొరాండం ఇవ్వడానికి వచ్చాము. ఇది వాళ్ళని కనుక విడిపోయిన పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తామని చెప్పి జనసేన బీజేపీ పార్టీ సంయుక్తంగా ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా పోతామని చెప్పి కోరుకుంటున్నాం. అంతర్వేది ఘటన రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ బీజేపీ జిల్లా కమిటీ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. బీజేపీ, జనసేన కూటమి చలో అంతర్వేది పిలుపు ఇవ్వడంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందన్నారు.
హిందూ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, జనసేన లీగల్ సెల్ సభ్యుడు గాదే వెంకటేశ్వరరావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 269 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత సంఘాల జేఏసీలు చేస్తున్న పోరాట దీక్షలకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేస్తున్న దీక్షల్లో భాగంగా గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు సిపిఐ కార్యాలయంలో సిపిఐ సంఘీభావ దీక్షలు చేపట్టారు. 10వ రోజు దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాలాద్రి ప్రారంభించారు. ఈ దీక్షలో నగర కార్యవర్గ సభ్యులు షేక్ అమీర్ వలీ, పార్టీ సభ్యులు అంకమ్మ, రజని, లక్ష్మి, కోటేశ్వరి, సంపూర్ణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో 260వ రోజు నుంచి ఈరోజు 9వ రోజు, ఇలాగే 300వ రోజు వరకు కూడా దీక్షను కొనసాగించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మల్లెలింగం భవన్లో దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అలానే గుంటూరు నగరంలో ఈ దీక్షా కార్యక్రమాన్ని అత్యంత జయప్రదంగా కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా తన అభిప్రాయాన్ని కొడాలి నాని గారి నోటి నుంచి అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు అని చెప్పి తన దుర్మార్గాన్ని చాటుకుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన దుర్మార్గాన్ని వీడి అమరావతిలోనే రాజధాని కొనసాగించే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో తప్పడే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. కొడాలి నాని ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, నన్ను మా అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించి లారీతో యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఉమా ఆరోపించారు. ఈ కుట్రలో సీఎం జగన్కు భాగముందన్నారు. సీఎం మెప్పు కోసమే కొడాలి నాని ఇలా వ్యవహరిస్తున్నాడని దేవినేని ఉమా అన్నారు. నిన్న ఉదయం కూడా కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ రామయ్య గారిని అసభ్యంగా బూతులు తిట్లు తిప్పితే దాని మీద కూడా కేసులు లేవు, చర్యలు లేవు. నిన్న ఉదయం జరిగింది. 99 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా నేను పాదయాత్రలు చేశాను, సైకిల్ యాత్రలు చేశాను. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద, వాళ్ళ ప్రభుత్వ అవినీతి మీద అర్ధరాత్రి ప్రశ్నించాను. ఒక్కసారి కూడా చంపుతామని కానీ బెదిరీయటం కానీ ఈ విధంగా ఎవరో కూడా మాట్లాడలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ 15 నెలల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపు కాల్స్ అది ఫోన్లు ఎక్కడ పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మా లాంటి బాధ్యత గల వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే కేబినెట్ మంత్రులకో ఫోన్లు చేయటం బాధ్యతనా? ప్రతి మహిళ ఆనందంతో సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. శుక్రవారం మేడికొండూరు వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. ఆసరా పథకం పేరుతో డ్వాక్రా మహిళలను అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే శ్రీదేవి కమ్మెల శ్రీధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఎంఆర్ఓ కరుణకుమార్, ఎంపీడీఓ శారద, ఫిరంగిపురం యాడ్ డైరెక్టర్ పత్తిపాటి శ్యామల, కోటేశ్వరరావు, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, గ్రామాధ్యక్షులు కొరివి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
అయితే మా ప్రభుత్వం వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో తన ఏదైతే చెప్పారో 2 సంవత్సరం తర్వాత మేము యొక్క ఏదైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా 4 దఫాలుగా చేస్తామని అంటే వాళ్ళకి యొక్క అకౌంట్లో జమ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కట్టడి చేస్తున్నాం, ఎంతో ఖర్చు అవుతుంది, అయినా కానీ చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ దగ్గరగా మా యొక్క నవరత్నాల్లో ఒక రత్నమైన ఈరోజు వైఎస్ఆర్ రాష్ట్ర పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. మొన్ననే మనం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 22 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం, వాళ్ళకి 18,750 రూపాయలు కూడా వాడుతుంది ఏదో బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా చూసుకుంటే ఎక్కడైనా మనం ఒక అమౌంట్ ఇవ్వాలంటే మధ్యలో 1 రూపాయి ఇస్తుంటే ఈరోజు ఇంత భారీ ఎత్తున వైఎస్ఆర్ ఆస్ర పథకం సెప్టెంబర్ 11న మనం ప్రారంభించడం, ఆ నిల్వ అప్పులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ 4 దఫాలుగా మన యొక్క అకౌంట్లో జమ చేయడం అనేది మనం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ సంవత్సరంలో మనం మెయిన్గా ఈ యొక్క సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో 8 లక్షల మంది సహకార సంఘాలు ఉంటే అందులో 80 లక్షల మంది లబ్ధి చేకూరుస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి 4 దఫాల్లో వాళ్ళకి 25,000 లక్షలు ఏవైతే ఉందో 25,000 కోట్లు మనము ఈ యొక్క అమౌంట్ దాఖలా చేయాలి. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని తెనాలి ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన వైఎస్ఆర్ ఆస్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. దానిలో భాగంగా నేడు వైఎస్ఆర్ ఆస్ర పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే నేడు అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. తెనాలిలో ఉన్న డ్వాక్రా గ్రూపులకు 47.51 కోట్లు చెల్లించాల్సి ఉండగా మొదటి దశలో 11.88 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం తమ వైఎస్ఆర్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, పలువురు ఉన్నతాధికారులు, డ్వాక్రా సంఘాలు పాల్గొన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇనాగ్రేట్ చేయబడితే మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే నెఫా డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ఇక్కడ మనం ఇనాగ్రేట్ ఫంక్షన్ని 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళకి మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఆ రోజు ఎలక్షన్స్ ముందు అందరూ నవ్వారు. ఇది అయ్యేదా చచ్చేదా అన్నారు, ఇది ఎలక్షన్ కోసం చేస్తున్నారన్నారు. ఏం జరిగింది వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి మొన్నే వైఎస్ఆర్ ఆసరా కింద 18,750 రూపాయలని మీ అకౌంట్లో వేయటం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటేసి గెలిపించిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నాకు అండగా ఉన్నది అన్న విశ్వాసాన్ని ప్రతి మహిళకి కలిగే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళ పట్ల, మహిళ యొక్క సంక్షేమం పట్ల, మహిళ యొక్క ఆర్థిక స్వావలంబన చేయాలి, దానికి నిజమైన కార్యాచరణ చేయాలి. గెలిచిన మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రిగా మొదటి సంతకం నుంచే ఈ 15 నెలల పరిపాలనలో 59,000 కోట్ల రూపాయలు పేదవాడి అకౌంట్లో వేసిన గొప్ప ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు స్వంత కాళ్ల మీద నిలబడే విధంగా వైఎస్ఆర్ ఆస్ర పథకాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగరపాలక ప్రాథమిక పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ ఆస్ర పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో 79 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న పథకాలను చూసి టీడీపీ, బీజేపీ, జనసేన కుళ్ళు రాజకీయాలు చేస్తుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. వైఎస్ఆర్ ఆస్ర పథకాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని హెడ్బీ కాలనీలో ప్రారంభించి మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ అక్క చెల్లెళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక పథకం ప్రవేశపెడుతున్నారని అన్నారు.
ఇది 90 లక్షల మందికి 27,000 కోట్ల రూపాయల మేర అక్కా చెల్లమ్మలకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి రోజుగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న తరుణంలో మా సోదరి మనందరికీ కూడా మా ప్రభుత్వం వచ్చాక మంచి చేస్తామని చెప్పని ఆ రోజు మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పని ఈరోజు సుమారుగా 90 లక్షల మందికి 27,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు కలిపి వారికి ఇవ్వాలని చెప్పిన ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో, డోక్రా గ్రూప్స్ ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ఒక ఆపన్న హస్తం ఇచ్చే విధంగా వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని చెప్పే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అనేది చరిత్రలో నిలిచిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి కూడా మా అక్క చెల్లెళ్ళకి ఏ విధంగా చేయాలి, వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పిన ఒక మంచి మనసుతో అనేక పథకాలు పెట్టుకుంటూ ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేసే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ. న్యూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంస్థలో ఒకటైన అనంతలక్ష్మి టెక్స్టైల్స్ లిమిటెడ్ తణుకు కంపెనీ మూసివేత ప్రయత్నాలకు వ్యతిరేకంగా తణుకు నుంచి వచ్చిన కార్మికులు గుంటూరులోని న్యూజివీడు సీడ్స్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి అనంతలక్ష్మి టెక్స్టైల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రావు, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా సాకుతో కార్మికులతో ఉత్పత్తులు ప్రారంభించకుండా కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు యాజమాన్యం పూనుకుందన్నారు. కార్మిక శాఖ వద్ద 3 నెలలుగా చర్చలు జరుగుతున్నా యాజమాన్యం చర్చకు హాజరు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న అనంతలక్ష్మి టెక్స్టైల్ పరిశ్రమని జూన్ 21వ తేదీ నుండి అక్రమంగా మూసివేసింది, చట్ట వ్యతిరేకంగా మూసివేసింది, ప్రభుత్వం అనుమతి లేకుండా మూసివేసింది. ఈ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ఎస్ఎల్ యాజమాన్యం నష్టాలు వస్తున్నాయని చెప్పి కరోనా కారణాన్ని చూపించి కరోనా వంకతో 400 మంది కార్మికుల్ని వీధుల పాలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నష్టాలకి కారణం 400 మంది కార్మికులు కాదు, యాజమాన్యం అవలంబించిన విధానాలు, యాజమాన్య పద్ధతుల వల్ల ఈ రోజున ఎన్ఎస్ఎల్కి నష్టం వస్తూ ఉంది. సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్ఎస్ఎల్ యాజమాన్యం చర్చలకు రాకుండా చిన్న చిన్న అధికారులను పంపించి టాప్ మేనేజ్మెంట్ చర్చలకు రాకుండా తాక్కుంటా ఉంది. అందువల్ల యాజమాన్యం చర్చలకు రావాలని, పరిశ్రమను వెంటనే తెరిపించాలని, కార్మికుల యొక్క కుటుంబాలని ఆదుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తాం. ఎన్నికల వాగ్దానమైన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మైలవరం వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆసరా పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ముందుకు వచ్చి 6,700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందన్నారు. మైలవరం నియోజకవర్గంలోని మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగినా ఈ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున సక్రమంగా అమలు జరగడానికి వాలంటీర్ వ్యవస్థ, అలాగే ఇంకా మీ అందరికీ పూర్తి అనుభవం కాల సచివాలయ వ్యవస్థను ఏమైతే పెట్టామో అది భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి పథకం, మీకు చాలా పెరుమార్పులకి రాబోయే రోజుల్లో శ్రీకారం చుట్టపోయే సచివాలయ వ్యవస్థ. ఒకప్పుడు గ్రామంలో ఒక్క విఆర్ఓనో విఏఓనో వీళ్ళే ఎక్కడో విడుకుని మంట వారానికి ఒక రోజు ఊళ్ళోకి చూపించిపోయే పరిస్థితి నుంచి ప్రతి గ్రామంలో ఆ గ్రామ సచివాలయం బట్టి 1, 2, 3, 4, 5 ఈ ఊర్లో 5 సచివాలయాలు వచ్చినాయి. అక్కడ ఏంటంటే మీరు గతంలో ఏ చిన్న పని కావాలన్నా మండల ఆఫీస్ చుట్టూ నెల తిరిగి ఆయాసపడి వ్యయాసపడి ఇబ్బంది పడే రోజుల నుంచి కేవలం 72 గంటల్లో మీరు కనుక ఆ సచివాలయంలో ఒక అప్లికేషన్ పెట్టి టెక్నాలజీ పెట్టి తీసుకుంటే దానికి కనుక సమాధానం వాళ్ళు 72 గంటల్లో చెప్పకపోతే వాటి ఉద్యోగం పోయి ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అంతర్వేది రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని అనుమానం. గతంలో తుని రైలు దహనం, రాజధాని భూములు తగులబెట్టించిన ఘనత చంద్రబాబుదని ఆరోపించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా. అనంతలక్ష్మి టెక్స్టైల్స్ లిమిటెడ్ తణుకు కంపెనీ మూసివేత ప్రయత్నాలు ఆపాలి. తణుకు నుంచి వచ్చిన కార్మికులు గుంటూరులోని నూజివీడు సీట్స్ కార్యాలయం ఎదుట ధర్నా. అంతర్వేది రథం దహనం ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన, విశ్వ హిందూ పరిషత్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు. అక్రమంగా అరెస్టు చేసిన హిందువులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.